एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज़ चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। कोविड सेकंड वेव नेपथ्यंलो राष्ट्र प्रभुत्वं అప్రమత్తంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికన మీద రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ సింగాల్ గారు, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శితో తక్షణమే సమావేశం పరిచి జాయింట్ సమావేశాన్ని నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలను మూసివేసి విద్యార్థుల యొక్క జీవితాలను కాపాడడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు పసిపిల్లల యొక్క జీవితాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చలగాటమాడటం మంచిది కాదు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4-5 సంఘటనలు మనం చూసాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో కరోనా మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన పెంచడానికి మరిన్ని చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 85-90% ప్రజల్లో కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజల్లో ఒక అవగాహన కలిగి ఉన్నారు. అయితే ఈరోజు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకి తక్షణమే సెలవులు ప్రకటించి స్కూళ్లను మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది. ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి సందంగా మరి రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితిని ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఒకవైపు సినిమా హాళ్ళు, రెస్టారెంట్లు, పబ్లు, క్లబ్బులు విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల దగ్గర వందలాది మంది మరి కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న చర్యలు తీసుకోకపోవటం అత్యంత బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గతంలో తొలి దశలో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ యొక్క కరోనా వ్యాధి వ్యాప్తి చెందినటువంటి విషయాన్ని గుర్తెరిగి ముందుస్తు చర్యలు తీసుకోవటంలో సత్వరమే స్పందించవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా పౌర సమాజంతో చర్చలు జరపవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో అవగాహన కలిగించడానికి సామాజిక సంస్థలని భాగస్వామ్యం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. మరి వ్యాక్సిన్ సరైనటువంటి పద్ధతిలో వినియోగించడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అవగాహన కలిగించి కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యలపై రాష్ట్ర యంత్రాంగం దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దానితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఈ దేశ ప్రధానమంత్రి గారు కానీ కరోనా విస్తృతి పెరిగే కొద్దీ తీసుకోవాల్సిన చర్యల మీద ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తాం. గతంలో అసంఘటిత రంగ కార్మికులకి కనీసం జీవనం గడవనటువంటి పరిస్థితి ఏర్పడింది. పనులు లేక అర్ధాకలతో అలమటించినటువంటి పరిస్థితి ఉంది. ఆకలి చావులు గురైనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన మీద తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే దీని మీద అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వలస కార్మికులు, అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులకి ఏ విధంగా సహాయ కార్యక్రమాలను చేపట్టాలో చర్చించవలసిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
ఈ దేశ ప్రధాని గారు అనేక గొప్పలు చెప్తా ఉంటారు. మేము ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో కరోనా వ్యాధిని నివృత్తి చేయడానికి తీసుకోవాల్సినటువంటి మార్గదర్శకాల మీద స్పష్టమైనటువంటి వైఖరితో మీరు ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేదలు ఈ వ్యాప్తి కనుక విస్తృత అయితే లాక్డౌన్ చేయవలసినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ప్రతి కుటుంబానికి కూడా కనీసం 8,000 రూపాయలు చెల్లించవలసినటువంటి బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ముందుగానే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో లాక్డౌన్ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏ విధంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు, వలస కార్మికులు 100,000 మంది హైవేల వెంపట రక్తం కారుతూ నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి, ప్రజా రవాణా వ్యవస్థ లేనటువంటి పరిస్థితుల్లో కేవలం వాళ్ళకు ఉన్నటువంటి కాలం మీదే ఆధారపడి 100 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యానికి చేరలేనటువంటి నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసాం. అందుకనే ఈ దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదల సంక్షేమం పట్ల ఇప్పటికైనా బాధ్యతని గుర్తుంచుకోవాలని, తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఆ దిశగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలని, సహాయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు విడుదల మీద తీసుకోవాల్సినటువంటి చర్యల మీద స్పష్టమైనటువంటి వైఖరితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.